హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రులా గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటే నేను వచ్చేసా మీ ఆర్జే శోభ ఏంటి శోభ ఇప్పుడు వెల్కమ్ చెప్తూ విజయవాడ షో అంటున్నావు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా ఏం లేదండి మన మిత్రులందరి కోసం ప్రొద్దున మేము ఒక స్కిట్ వేసామండి ఆ స్కిట్నే మళ్ళీ మీ ముందు ఉంచాలన్న సదుద్దేశంతో మీ ముందుకు వచ్చేసామండి మరి ఈ స్కిట్ ఎవరిని ఉద్దేశించింది మాత్రం కాదండోయ్ కేవలం ఇది కల్పితం అండి ఈ స్కిట్ మరి మీరందరూ విని మా స్కిట్ ఎలా ఉంది మేము ఇంకా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరందరూ మాకు తెలియజేయచ్చండి స్కిట్ వినేసి వెంటనే మీరందరూ కాల్ చేసేయండి మరి కాల్ చేయాలంటే నెంబర్లు చెప్పాలి కదండి మీకు చెప్పేస్తున్నాను ఒక్కసారి నోట్ చేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యూకే నుంచి చేసేవారైతే 1153888205 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంకెందుకండి వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లాగిన్ అయిపోండి చక్కగా రేడియో సెట్ల ముందు కూర్చోండి మంచి మంచి అంశాలను వింటూ ఏం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండండి మరి ఓకేనండి ఈరోజు మా స్కిట్ అండి నేటి భారతం మరి ఈ నేటి భారతం స్కిట్ని విని మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి ఓకే ఇప్పుడు స్కిట్ ప్లే అవుతుంది వినండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ శోభ ఈరోజు మా స్వతంత్ర భారతి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం సుస్వాగతం పేదల పెన్నిదిగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటూ 24 గంటలు ప్రజారోగులందరికీ నిస్వార్థమైన సేవలు అందించటలో మేము ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని తెలియజేస్తున్నాము ఈరోజు మా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా హాస్పిటల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుతూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను మీ డాక్టర్ శోభ డాక్టర్ మేడం నిన్న మీ ఉపన్యాసం అదిరిపోయింది మేడం నిజంగా మీరు చాలా గొప్పవారు మేడం మనం అలా ఉపన్యాసంతో అందరినీ ఆకర్షించాలి ప్రతి ఒక్కరిని మన వైపు తిప్పుకోవాలి వీరు లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో మనం ఎదగలేము తెలుసా వీరు నీకు నిజమే డాక్టర్ మీరు చెప్పింది అక్షరాల నిజమే కానీ మీరు పేదల పిన్నిది అన్నారు కదా అంటే మీరు ఉచితంగా వైద్యం చేస్తారా మేడం లేదు వీరు ఉచితం ఎట్లా వీరు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు అసలు ఉచితంగా చేసే పరిస్థితులు అంటావా లేదు మరి నేను డాక్టర్ చదువుకి ఖర్చు పెట్టిన సొమ్ము ఎవరిస్తారు చెప్పు ఇంతెందుకు నువ్వు శాలరీ తీసుకోకుండా నా దగ్గర కాంపౌండర్ ఉద్యోగం చేస్తావా చెప్పు మీరు అమ్మో లేదు మేడం నా కుటుంబం అంతా నా మీద ఆధారపడింది మేడం నా శాలరీ మీద మీరు ఎసరు పెట్టద్దు మేడం అంటే పేదలు పెన్నిది అన్నారు కదా అని అలా అడిగాను మేడం వాగ్దానాలు చాలా చేస్తాం అవన్నీ నిజమవుతాయేంటి అలా ఉపన్యాసం చెప్తే మన హాస్పిటల్ రిప్యుటేషన్ పెరుగుతుంది ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో మరి అసలే లోక జ్ఞానం లేదు నీకు హలో ఏమండి నేనండి స్వప్నని మీకు చెప్పాలండి సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి రండి ప్లీజ్ త్వరగా రావాలా ఏంటి దేవేరి ఆ గుడ్ న్యూస్ ఏదో ఫోన్ లో చెప్పొచ్చు కదా ఆ ఫోన్ లో చెప్పేది కాదండి మీరు త్వరగా వస్తే ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం అక్కడే ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తానండి ప్లీజ్ త్వరగా రండి అలాగే రండి శ్రీమతి గారు ఆర్డర్ చేసిన తర్వాత రాలేకుంటున్నామా అలాగే వస్తాను హలో శ్రీమతి గారు ఎక్కడున్నావమ్మా నన్ను త్వరగా రమ్మన్నావు నీవేమీ కనబడట్లేదు ఎక్కడున్నావు స్వప్న వస్తున్నా వచ్చేసారా నేను రెడీ అయ్యానండి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అవునా అబ్బో అది సరే కానీ ఇందాకేదో గుడ్ న్యూస్ ఉన్నావేంటి కొంచెం చెప్పండి మేడం గారు అది అస్సలు నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను ప్లీజ్ స్వప్న చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఆగండి చెప్తాను మీరు 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 ఏంటా మీరు ఏదో చెప్పొచ్చుగా దేవి గారు మీరు తండ్రి కాబోతున్నారండి చాలా సంతోషంగా ఉంది చెప్పనా పద
డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయ్యాయండి. పక్కింటి పిన్ని గారు వచ్చి నన్ను డాక్టర్ దగ్గరికి పరీక్షకని తీసుకువెళ్లారు. డాక్టర్ గారు పరీక్ష చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు, మందులు కూడా రాసిచ్చారు. నిజమా? చాలా థాంక్యూ డార్లింగ్, థాంక్యూ సో మచ్. బా, ఎంత హ్యాపీ ఉందో నాకు ఈరోజు తెలుసా, మన కళలు పండబోతున్నాయి అన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే పద, మనం ముందు అలా సాయిబాబా గుడికి వెళ్ళి వచ్చేసి ఆ తర్వాత షాపింగ్ చేద్దాం పద. ఏమండి, ఎందుకండి ఇన్ని బొమ్మలు కొంటున్నారు? ఆడుకోవడానికి నేనేమన్నా చిన్న పిల్లనా ఏంటి? హలో, కొంచెం ఆగండి శ్రీమతి గారు. ఈ బొమ్మలు కన్నది నీ కోసం కాదు బంగారం, మనకు పుట్టబోయే మన బేబీ కోసం. ఇదిగో ఈ పెయింటింగ్ చూడు, ఇది మన బెడ్రూమ్లో గోడకు పెడతాను. నీవు ప్రతిరోజు ఆ పెయింటింగ్ను చూస్తూ నిద్రలేవా తెలుసా, అప్పుడు మనకి ఇలాంటి అందమైన బేబీ పుడుతుంది అని మా అక్కయ్య నాకు ఈ పెయింటింగ్ ఇచ్చింది తెలుసా నీకు? నాకు మీలాంటి మంచి బాబు కావాలి, అందుకే మిమ్మల్నే చూస్తూ నిద్రలేస్తాను. అంత లేదమ్మా, నాకు నీలాంటి బేబీ కావాలి. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. నాకు బాబే కావాలి. కాదు బేబీనే. బాబు కాదు బాబు. సరే సరే సరే, నాకు ఇద్దరు కావాలి, ఓకేనా? ఆశ దోశ. అంత లేదమ్మా బాబు. ఓకే ఓకే ఓకే. సరే స్వప్న, నీకోసం ఏం తెచ్చానో చూడు. అబ్బా చెప్తే కా తెలిసేది, ఏం తెచ్చారేంటి? ఇదిగో దేవి, ఇటు చూడు, ఇది కుంకుమ పువ్వు. దీనిని పాలలో కలిపి తాగితే మనకు 12 బిడ్డ పుడుతుంది తెలుసా? అవునా? థ్యాంక్ యూ, మీరు ఎంత మంచివారండి. ఏమండి? అబ్బా నొప్పండి. అబ్బా ఏంటి స్వప్న, ఏమైంది? ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా, నువ్వు ఇలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాను కదా. ప్లీజ్ రెస్ట్ తీసుకో స్వప్న, ప్లీజ్ స్వప్న. మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తారేంటి? చూడు బంగారం, ఈ రోజు నుంచి అన్ని పనులు నేనే చేస్తాను, ఓకేనా? అలాగే. స్వప్న నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇటు చూడు, చూస్తున్నావా? చూస్తున్నాను. ఈ బాక్సులేమో రైస్ ఉంది, ఇందులో కర్రీస్ ఉన్నాయి, ఇందులో ఇటు చూడు, ఈ బాక్సులేమో పండ్లు ఉన్నవి, టైం ప్రకారం అన్ని తిను జాగ్రత్త. అయ్యయ్యో ఇన్ని తినాలా, నా వల్ల కాదు బాబు. తినాలమ్మా, తప్పదు. చూడమ్మడు, మన బేబీ కోసం నువ్వు అన్ని తినాలి. అబ్బో ఈ ప్రేమంతా నా కోసం అనుకున్నా కాదా, పుట్టబోయే మన బిడ్డ కోసం అన్నమాట. అలాగే లేండి తింటాను. ఏమండి, నెలలు నింటాయి కదండి, మనకంటూ ఎవ్వరూ లేరు. ఈరోజు నాకు కాస్త నలతగా ఉందండి. డాక్టర్ చెప్పిన డెలివరీ టైం కూడా దగ్గర పడుతోంది. మీరు ఆఫీస్కి సెలవు పెట్టండి, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్. పిచ్చిదానా, నాకు ఆ మాత్రం తెలీదా, నా భార్య గురించి నేను ఆలోచించుకోనా? నా జాగ్రత్తలో నేనున్నాను. నేను ఆల్రెడీ అంతకుముందే ఆఫీస్కి సెలవు పెట్టాను, ఆ సెలవు కూడా శాంక్షన్ అయింది, నిన్ననే నాకు సెలవు మంజూరు చేశారు. ఏమండి అమ్మా, అబ్బా నొప్పి, ఏమండి ఎక్కడున్నారు? ఏంటి నువ్వు కంగారు పడవకు, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాను, డాక్టర్ గారు ఉన్నారో నేను తెలుసుకుంటాను, ఒక్క నిమిషం ఉండు. హలో డాక్టర్ గారేనండి? అవునండి, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను, మీరెవరండి? నమస్తే మేడం, నా పేరు రాజా మేడం, మా ఆవిడకు పురుటినొప్పులు వస్తున్నాయి. మేడం మీరు హాస్పిటల్ తీసుకురమ్మంటారా మా ఆవిడని? వెంటనే తీసుకురండి, నేను క్లినిక్ లోనే ఉన్నాను. అబ్బా అమ్మా, అయ్యో డాక్టర్ డెలివరీ పేషెంట్ వచ్చాడు మేడం, వెంటనే స్ట్రెచర్ మీద తీసుకొచ్చి లోపల బెడ్ పై పడుకోబెట్టాను మేడం. వీరు వీరు ఈమెకి అన్ని టెస్టులు చేయాలి. ఈమె భర్తను ఒక్కసారి లోపలికి పిలువు, ఈమె భర్తతో నేను మాట్లాడాలి. సార్ సార్ సార్, డాక్టర్ గారు పిలుస్తారు.
తట్టుకోలేకపోతున్నాను. నొప్పి భరించలేకున్నాను డాక్టర్. ఈమెకు నొప్పులు ఎక్కువైనట్టున్నాయి మేడం. నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది మేడం. నువ్వు నువ్వా డాక్టర్వి నువ్వా నేనా చెప్పు అసలా. నీ లిమిట్స్ లో నువ్వు ఉండటం నేర్చుకో. ఈమెకి సిజేరియన్ అవుతుందని చెప్పు. మేడం నార్మల్ డెలివరీ మేడం, సిజేరియన్ ఎలా అబద్ధం చెప్తాం? అన్యాయం కదా మేడం. న్యాయ అన్యాయాలు ఆలోచిస్తే ఎవరు పెద్దవాళ్ళు కాలేరు. అయినా ఈ రోజుల్లో సిజేరియన్ అంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు వీరు. నీకు తెలుసా లేదో మరి. నువ్వు ఏం మాట్లాడకేక ఇప్పుడు భర్త ఎవరో గానీ ఒక్కసారి పిలువు, నేను అతనితో మాట్లాడాలి. నార్మల్ డెలివరీ అంటూ సిజేరియన్ అంటున్నారు, అసలు ఏం చేస్తున్నారు మీరు? పిలిచాడు మేడం. ఏమైంది మేడం? నా భార్యకి ఏమైంది మేడం? చెప్పండి మేడం, నాకు చాలా కంగారుగా ఉంది. చెప్పండి డాక్టర్ గారు. ఏమీ లేదు రాజయ్య గారు, మీరే నా పేషెంట్ భర్త. అవునండి. మీ భార్యకు సిజేరియన్ పడుతుందండి, బిడ్డ అడ్డం తిరిగింది, పేగు మేడం చుట్టుకుని ఉండటంతో చాలా క్రిటికల్ గా ఉందండి పొజిషన్. మీరు వెంటనే వెళ్ళి కౌంటర్ లో 1,00,000 రూపాయలు పే చేసి రండి. 1,00,000? అదేంటి డాక్టర్ గారు, ఇందాక చాలా టెస్ట్లు అవి చేసామండి. మాట్లాడి అంటారా ఒక్కొక్క టెస్ట్ ఎంత ఖరీదు అవుతుంది? మీకు కూడా తెలుసు కదా సార్, అన్ని తెలిసి మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి? మరి సిజేరియన్ కి హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కలుపుకుని చాలా ఉంటాయి కదా సార్. వెంటనే పే చేయండి, మా దగ్గర కాబట్టి మేము మీకు ఇంత తక్కువ ఫీజు చెప్తున్నాం. మీరు వేరే హాస్పిటల్ అయితే ఇంకా చాలా ఫీజు వేస్తారు సార్. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇప్పటికే చాలా లేట్ అయిందండి. ఇంకా టైం లేట్ అయితే తల్లికి బిడ్డకి ప్రమాదం. మీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు, విన్నారుగా? అలాగే డాక్టర్ గారు, నా భార్యను కాపాడండి డాక్టర్ గారు, నేను ఇప్పుడే వెళ్ళి డబ్బులు కట్టేస్తాను. డాక్టర్ తల్లి పరిస్థితి విషమంగా ఉంది డాక్టర్. అమ్మా అయ్యో అరవకు, ఆవిడకి ఒక ఇంజెక్షన్ ఇవ్వు, కాస్త నిప్పులు సర్దుకుంటాయి, అరవకుండా ఉంటుంది ఆవిడ. ఏంటి అన్యాయం? నార్మల్ అంటారు, ఇంజెక్షన్ అంటారు, అసలు అయ్యకండి, వెళ్ళండి మీరు, నా బిడ్డను నన్ను కాపాడండి. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. నేను నేను అంటూనే ఉన్నాను డాక్టర్, నార్మల్ డెలివరీని సిజేరియన్ చేయాలన్నారు మీరే. అబ్బా సో సాడ్ మేడం. అబ్బా ఏంటి బిడ్డ పరిస్థితి? ఏంటి కడుపులో బిడ్డ శ్వాస ఆడట్లేదు. అయ్యో బేబీ డెడ్ అయిపోయింది వీరు, బేబీ డెడ్ అయింది. నేను అంటూనే ఉన్నాను డాక్టర్, నార్మల్ డెలివరీని సిజేరియన్ చేయాలన్నారు మీరే. అబ్బా సో సాడ్ మేడం, సో సాడ్. డోంట్ టాక్ రబ్బిష్. నువ్వు మాట్లాడు సార్. మీరు లోపలికి రాకూడదు సార్. మీరు రాగండి సార్, నాకు టెన్షన్ ఉంది. మీరు లోపలికి రాకూడదు, లోపలికి రాకపోతే. నా భార్య ఎలా ఉందో చెప్పండి ఫస్ట్, నేను నా భార్య చూడాలి. ఏంటి ఇది? రాక్షస్ అండి, డాక్టర్ కాదండి. మన బిడ్డను చంపేశారండి, కడుపులో ఉన్న బిడ్డను కడుపులోనే చంపేశారండి. స్వతంత్ర భారత్ అని పేరుకు మాత్రమేనండి మనకెక్కడుంది స్వతంత్రం. మన బిడ్డను చంపేసిందండి రాక్షసి, చంపేసింది. మన బిడ్డ లేదండి ఇంకా. దేవుడా నువ్వు చెప్పేది నిజమేనా స్వప్న? నా చిట్టి తల్లి చచ్చిపోయిందా? మన పాప చనిపోయిందా? వద్దు, నువ్వు నేను దీన్ని వదిలిపెట్టను. మన కళ్ళన్నింటినీ కూడా ఈ రాక్షసి కళ్ళలు చేసింది, మన బిడ్డను మనకు లేకుండా చేసింది స్వప్న. ఈ డాక్టర్ను కటకటాల పాలు చేస్తాను నేను, ఈ డాక్టర్ను వదలను స్వప్న. నీకు తెలుసు కదా నాతో పాటు మన ఎన్ఆర్ఐ రేడియోలో పనిచేస్తాను మల్లేష్ గారు, వాళ్ళ అన్నయ్య ఇక్కడ ఎస్ఐ గా చేస్తున్నారు. ఎమ్మటే ఆయనకు ఫోన్ చేస్తాను. హలో పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ డాక్టర్ శోభయ్య. ఎవరు? నేనే ఎస్ఐ గారు. ఏంటండి నాతో మీకు పని ఏంటి చెప్పండి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? ఎందుకు ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేసేది? ఎందుకా? డెలివరీ పేరుతో లక్షలు వసూలు చేస్తూ, నార్మల్ డెలివరీని కూడా సిజేరియన్ పేరుతో డబ్బులు దోచుకుంటూ, కడుపులో బిడ్డకు చావుకు కారణం అయ్యావు, అందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. లేదు సార్, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది సార్. ఎస్ఐ గారు ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి ప్లీజ్ అండి,
ఈ డబ్బులు ఉంచండి, నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్, మా హాస్పిటల్ రిప్యుటేషన్ దెబ్బతింటుంది సార్, ప్లీజ్ సార్, ఎస్ఐ గారు నేను మీకు ఎంత కావాలంటే డబ్బులు ఇస్తాను సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. చాటి ఆడదాను అయ్యుండి, నువ్వేనా ఎలా మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను లంచగొండలా కనిపిస్తున్నానా? అదేం కుదరదు. కానిస్టేబుల్ బేడీలు అయ్యండి. రాజా గారు, నాకు తెలిసి మంచి డాక్టర్ ఉన్నారు, ఆయన తీసి ఆయన పిలిపిస్తాను, ఆయన మీ మిస్సెస్ ని చూస్తారండి, మీరేం భయపడకండి, కంగారు పడకండి. సార్ రాజా గారు, మీ భార్య కడుపులో బిడ్డ చనిపోయిందండి, తీసాం. తల్లి బాగానే ఉన్నారు, తల్లిని జాగ్రత్తగా చూడండి సార్, 2 రోజుల్లో మళ్ళీ నయమైపోతుంది, కంగారు పడద్దండి. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. డాక్టర్ గారు మీరు దేవుడు డాక్టర్ గారు, మీరు నా భార్య కాపాడారు, నా భార్య ప్రాణాలు కాపాడారు దేవుడు డాక్టర్ గారు. మీలాంటి డాక్టర్లు చాలా అరుదుగా ఉంటున్నారు డాక్టర్ గారు, మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం డాక్టర్ గారు. డబ్బు కోసం మనసు చెడగడం పడి ఈ డాక్టర్ శోభ లాంటి వారిని కటకటాల సరైన శిక్ష డాక్టర్ గారు. ఇంకెప్పుడు కూడా మన భారతదేశంలో ఇలాంటి డాక్టర్ ఎవరు కూడా రాక్షపేయకుండా ఈ డాక్టర్ మీద సరైన చర్య తీసుకోవాలి డాక్టర్ గారు. మీలాంటి వారిని చూసి అందరూ కూడా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి డాక్టర్ గారు. మీకు నేను నా శ్రీమతి ఇద్దరం కూడా చాలా కృతజ్ఞతలు ఉంటాయి డాక్టర్ గారు. ధన్యవాదాలు డాక్టర్ గారు, డాక్టర్స్ లో దేవుడిని నిరూపించారండి. అయ్యో మీరు అంత ఎమోషన్ అవ్వకండి, కొంచెం పచ్చించేయండి, 2 రోజులే తగ్గిపోతుంది, కొంచెం రిలాక్స్ అవ్వండి. చాలా సంతోషం డాక్టర్ గారు, మీరు మట్టిలో మనకే డాక్టర్ గారు. శుభం భవత్, జై హింద్. ఇది అండి ఈరోజు మా స్క్రిప్ట్, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఈ స్క్రిప్ట్ గురించి ఇప్పుడు మా దర్శకురాలు గారు శోభ గారు చెప్తారు. నాకు అంతటి కిరీటాన్ని ఎవరు పెట్టవాకండి, ఏదో సరదాగా మనం ఇలా ప్లే చేద్దాం అనుకుని మన అందరం అనుకుని చేయటం జరిగింది. మరి మన మిత్రులు అందరూ వినే ఉంటారు కదండి, స్క్రిప్ట్ మీకు ఎలా అనిపించింది? మరి మేము ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటారా? అలాంటి సలహాలన్నీ కూడా మీరు మాకు ఇవ్వచ్చండి. మీరు వెంటనే మాకు కాల్ చేయొచ్చండి, కాల్ చేసేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయమని కోరుతున్నామండి. మేమందరం ఆల్రెడీ రెడీగానే ఉన్నామండి మీకోసం. మరి రవి గారు, మీకు ఈ స్క్రిప్ట్ గురించి అసలు మీకు ఎలా అనిపించింది, ఈ స్క్రిప్ట్ లో చేయటానికి ఎలా అనిపించింది అంటారు? రవి గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. సరే వీరేంద్ర గారు మీరు చెప్పండి. వీరు గారు మీరు ఇదే ఫస్ట్ టైం కదండి చేయటం? వీరు గారు అవునండి, ఫస్ట్ టైం అయినా నేను చాలా బాగా చేశానని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం చేసినప్పుడు చాలా మంది నన్ను అభినందించారు. దానికి కారణం మాత్రం మీరే, ఎందుకంటే రచనతో పాటు దర్శకత్వం, తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది మాకు అన్ని అక్షరాలు అట్టుపండు పెట్టినట్టు చెప్పారు, దాన్ని మేము అల్లుకుపోయాం కాబట్టి ఈ స్కిట్ పండిందని ఆ ఒక్క ఉద్దేశం అండి. మీరే అనుకుంటే ఎలా చెప్పండి, మీరు అనుకుంటే చెప్పండి. అలా అనకండి, ఎందుకంటే నాకు ప్రమోషన్ నేనే ఇచ్చుకోవాలి కదండి. అబ్బా మనకు ప్రమోషన్ ఇయ్యటం కాదు, మనకు ప్రమోషన్ ఇచ్చే పెద్దలు చాలా మంది ఉన్నారు, వారి అభిప్రాయం తెలియజేస్తారు. మనకు ఒక ఆత్మీయులు ఎవరో లైన్ లోకి వచ్చేసారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఎవరండి? నమస్తే అండి, శుభరాణి గారు, నేను లక్ష్మీనండి. నమస్తే అండి, అక్కడ ఉన్న వారందరికీ నమస్తే. వీరేంద్ర గారు, రవీంద్ర గారు, ఇంకెవరు, శ్రీదేవి గారు, అసలు ఓ మై గాడ్ ఎంత బాగా చేశారమ్మా, ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. అందరు అసలు ఎంత జీవించేశారో చెప్పడంలో కూడా, ఎక్స్ప్రెషన్స్ కానీ హావభావాలు చక్కగా, చాలా బాగుంది. లైవ్ స్కిట్ వండర్ఫుల్. ఎవరు రాశారండి ఇది? చాలా బాగుందండి, బాగా రాసుకున్నారు. దీనికి రచన దర్శకత్వం వచ్చేసి శోభరాణి గారు అండి. మధ్యలో మార్పులు చేర్పులు అలా చేశా కదా, నైట్ శోభరాణి గారే మొత్తం. వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్, టీమ్ వర్క్ సూపర్, బాగుందండి, చాలా చాలా బాగుంది. అసలు శ్రీదేవి గారు నిజంగా కళ్ళోడు నీళ్ళు తెప్పించారు కదా, నిజంగానే పెయిన్స్ తో బాధపడుతూ. అసలు ఆ డాక్టర్ గారు కూడా ఎంత కర్కశంగా, ఎందుకే రిస్క్ అంతా 100,000 రూపాయలకేనండి. అదే డబ్బులు కట్టించుకున్నారు, నాకు 100,000 రూపాయలు ఇవ్వలేదండి. బిడ్డ చచ్చిపోయింది, 100,000 రూపాయలు రాలేదు. లోపల బిడ్డను చంపేశారు కదా. అవును కదండి,
అంటే ఆపరేషన్ సక్సెస్ బాడీ డెడ్ అండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. శోభ గారా? అవునండి. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ శోభానేనండి, డాక్టర్ శోభాని కాదండి. అదే మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకండి సార్? అది ఆ డబ్బు, ఆ డబ్బులే నాకు ఇస్తే నేను చక్కగా ఆపరేషన్ చేసేద్దానండి డాక్టర్ గారికి చెప్పకుండా. మీరు ఇంకా వీరేంద్ర గారేనా? మీరు ఆల్రెడీ పేషెంట్ లోపల తీసిపోయారు, అప్పుడే మాకు చెప్పొచ్చు కదండి. అలాగే డాక్టర్ గారు అటు చెప్పండి. లక్ష్మి గారు మీరు ఎప్పటి నుంచో ఎన్నో చాలా నాటకం వేస్తున్నారు, మేము కొత్తగా జూనియర్స్ అండి మీ ముందు. ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ అంటూ ఎవరు ఉండరు అండి, అంతా ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడు లెర్నింగ్ చేస్తూనే ఉంటాము. ఆల్వేస్ ఇట్స్ ప్రాసెస్ అంతే, స్టడీ లెర్న్ చేయడమే. సూపర్ అద్భుతము. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా మా టైంలో స్లాట్స్, ఖాళీ స్లాట్స్ ఏమైనా ఉంటే ఆ టైంలో ప్లాన్ చేసుకోండి, మీ టైంలో ప్లాన్ చేసుకోవద్దు. అలానే కాదండి, పురుటి నొప్పులు చెప్పి రావు కదండి, ఏ టైంలో వస్తే తెలియదు కదా. మనకొక మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, హలో అండి. సరే మనకి అందరితో మాట్లాడండి, అందరూ కాల్ చేస్తూ ఉంటారు కదా. ఆల్ ది బెస్ట్, టీమ్ వర్క్ సూపర్బ్. రాజు గారు, రాజు గారు మనకి ఎవరండి? రాజు గారు ఉన్నారండి లైన్ లో. శ్రీదేవి గారు గాని, శోభారాణి గారు, రవీంద్ర గారు, తర్వాత వీరేంద్ర, అసలు నిజంగా మీ నలుగురు జీవించేశారు అందులో, నో డౌట్. ఎంత బాగా అంత బాగా అసలు చేశారు, సూపర్. అది ఎలా అంటే లైక్ ఒక రికార్డ్ చేసి ప్లే చేసినట్టు అనిపిస్తుంది. హలో, హలో అండి. హలో అండి, మీరు మాట్లాడండి. నేను హర్ష అండి. హర్ష గారు 1 మినిట్ లైన్ లో ఉండండి. రాజు గారు, రాజు గారు ఉన్నారండి? యా ఉన్నాను, ఉన్నాను. చెప్పండి. అయితే మీరు అక్కడోళ్ళు ఉన్నా కానీ ఈ స్కైప్ ద్వారా మీరు ఇలా చేయడం చాలా బాగుంది, అది అనిపించలేదు కూడా. అంటే లైక్ రికార్డ్ షోనే అన్నట్టుగా అనిపించింది నేను విన్నంత సేపు మాత్రం. అంటే నేను మధ్యలో విన్నాను, ఉదయం మాత్రం విన్నాను, కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం ఇంత ముందే విన్నాను. అది ఎక్కడ? ఆపరేషన్ థియేటర్ నుంచి విన్నాను. ఓకే అండి, ఈ రోజు ఈ క్రెడిట్ మొత్తం కూడా సతీష్ దేనండి. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు చక్కగా సహకారాన్ని అందించాడు ఈ రోజు. చాలా అద్భుతంగా చేసింటు నిజంగా, సూపర్ సూపర్. ఇంకా మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చేసారండి, వినయ్ గారు వచ్చేసారు. ఇంకెవరెవరు ఉన్నారో ఒక్కసారి చెప్పేసేయండి. వినయ గారు, హర్ష గారు ఉన్నారు. వినయ గారు, హర్ష గారు, మరి ఎవరు ముందు మాట్లాడతారు? హాయ్ శోభారాణి గారు, హాయ్ శ్రీదేవి అండ్ రవీందర్ గారు అండ్ వీరేంద్ర గారు, అందరికి హాయ్. హాయ్ అండి. హాయ్ వినయ్ గారు, ఎలా? చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేసాను నేనైతే స్కిట్. థాంక్యూ వెరీ మచ్. మీరు ఇంత మార్నింగ్ మంచిగా, ఎస్పెషల్లీ శ్రీదేవి డైలాగ్స్ బాగా చెప్పింది, ఆ ఎమోషన్ అంతా బాగా పలికించింది. అండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య క్యూట్ కాన్వర్సేషన్ ఉంటది కదా, అది నాకు బాగా నచ్చింది. మేడం గారు రావడానికి 3 మామిడికాయలు తెచ్చామండి పుల్లటివి. యాక్చువల్గా టోటల్ స్క్రిప్ట్ అయితే శ్రీదేవి గారు రాకింగ్ అండి. అసలు ఎంత డామినేట్ చేస్తున్నారంటే, రవి గారు కూడా, రవి గారు అండ్ వీరేంద్ర గారు. వీరేంద్ర గారు ఫస్ట్ టైం అయినా చాలా కంఫర్టబుల్ గా ఉంది, స్కిట్ చాలా బాగుందండి, మంచి కాన్సెప్ట్ ఇప్పుడు జరుగుతున్న దాని మీద తీశారు.
మీరు వాళ్ళందరినీ మెచ్చుకున్నారండి, నన్ను మెచ్చుకోలేదండి. మీరు రైటర్ మిమ్మల్ని పొగిడేంత పెద్దవాళ్ళం మేము చెప్పండి. మేడం గారు, మేడం గారు అలకాదు, శోభారాణి గారికి అన్ని నోట్లు వెళ్ళిపోయినాయి, మాకు అన్ని మాటలు వస్తున్నాయి. హలో నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో అండి, హలో ఎవరండి మాట్లాడేది? ఒక్కసారి మాట్లాడండి. స్కైప్ ఆత్మీయులు ఎవరండి? ఎన్ఆర్ఐ రేడియో అని కనబడుతుంది ఎంబలము. హలో మొబైల్ కాలర్ ఉన్నారు, మొబైల్ కాలర్ కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఎవరండి లైన్ లో ఉంది? ఒక్కసారి మాట్లాడండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు హలో. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్ హాస్పిటల్ క్లోజ్ చేసాను సార్, ఫీజు లేక కట్టకర్లేదు, ఫ్రీగా మాట్లాడొచ్చండి. నాటకం గురించి చెప్తున్నారు, అందులో బాగుందని మీకు మీరు ప్రశంసించేసుకుంటున్నారు. అది ఏ నాటకం, ఎప్పుడు వచ్చింది? నాకు నా నోటీస్ లో రాలేదే. కాదండి, నోటీస్ లోకి రాకుండానే కాల్ కి యాడ్ అయిపోయారా? ఎవరు అనుకున్నారు? ఇప్పుడు లక్ష్మి అంత బాగా మాట్లాడేస్తే నేను కూడా దాని గురించి తెలుసుకోవాలనిపించింది. వన్ మినిట్ అండి ప్రసాద్ రావు గారు, వన్ మినిట్ లైన్ లో ఉండండి. మనకి అవినాష్ వన్ మినిట్ అండి, మొబైల్ ఆత్మీయులు అవినాష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి అవినాష్ గారు. నమస్తే అవినాష్. కంగ్రాచులేషన్స్ వీరేంద్ర సార్. ఉదయం ఎన్ని ఇబ్బందులు అంటే నిజంగా మేడం, నాకు నిన్న కాల్ చేసి ఇలా ఉంది, నాకు స్కైప్ అది చేయడం రాదు, పైగా నాకు కాల్స్ ఒకటి మధ్యలో వస్తే డిస్టర్బ్ అవుతుంది, దీన్న భయం అవుతుంది, నువ్వు వస్తే నీకు నీ దగ్గర నుంచి చేస్తా అన్నాడు. సరే నేను వస్తాను, ఖచ్చితంగా మాట ఇచ్చా. తనకి నాకు 20 కిలోమీటర్ల దూరం. సో ఏమైందంటే ఆటోమేటిక్ గా నిన్న ఆల్రెడీ ఒకరు వచ్చి నాకు క్యాబ్ కావాలని ఇంట్లో చెప్పారని నాకు తెలియలేదు. అవుతుంది అనుకోలే, మనోడు మ్యూట్ లో పెట్టడు, తర్వాత మైక్ దగ్గర పెట్టేసుకుంటాడు, వాయిస్ వచ్చేస్తుంది, ఇవన్నీ అవుతుంది. ఏంటో టచ్ పడ్డారు మొత్తానికి. సాయంత్రం తొలగడేశారు అంతరం మొత్తం, త్రిపా ముగ్గురు క్యారెక్టర్లు చేశాడు. నిజంగా అద్భుతం. లేదండి దగ్గర పెట్టేస్తారు ముక్కు దగ్గర, అది శ్వాస అంతా బయటకు వచ్చి ఉదయం చాలా డిస్టర్బ్ అయింది. సో అలా లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎవరికైనా ఒకేసారి తప్పు జరిగేది, రెండోసారి జరగదు. అవును. మనకి కాళ్ళ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారండి, ఒక్కసారి హలో చెప్పేద్దాం. అవినాష్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. శ్రీనివాస్ గారు వెల్కమ్ అండి మీకు. థ్యాంక్ యూ అక్కయ్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి వీరేంద్ర గారు, రవికుమార్ గారు, శ్రీదేవి గారు, శోభారాణి గారు, అందరికి. బాగుందండి స్క్రిప్ట్, బాగుంది. పొద్దుటి కంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా సతీష్ కే వెళ్ళిపోతుంది, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చేశాడు ఈ రోజు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. నమస్తే అండి. నలుగురు కళాకారులకి మరియు దినేష్ గారికి కూడా ఈ సాంకేతికంగా ఇలా చేయటం అనేది మాటలు కాదు, చాలా శ్రమ ఉన్నటువంటి పని అండి. సతీష్ గారండి, నిజంగా సతీష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. నా పేరు వెంకటరెడ్డి, మాది మాచవరం, తూర్పు గోదావరి జిల్లా. మరి వెంకటరెడ్డి గారు సార్, వెంకటరెడ్డి గారు, వీరేంద్ర గారు సార్, నేను వీరేంద్ర అండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడలేదు, ఫస్ట్ టైం. మీకు నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు సార్.
అలాగే అమ్మ వీరేంద్ర గారిని నేను ఎప్పుడో నుంచో మన కార్యక్రమాల్లో వింటున్నాను. వారి చలాకీదనం చురుకుదనం మామూలుగా లేదు, నిజంగా వండర్ఫుల్ గా ఉంటది ఆయన వాయిస్ కూడా. మరి నిజంగా ఇంకా ఎంతో మంది శ్రోతలు కూడా అభిప్రాయాలు చెబుదామని వేచి చూస్తున్నారు. నాకు చేస్తే నేను బాగుంటుందో లేదో అని అనుకున్నా కానీ నా మనసును ఆపుకోలేక మిమ్మల్ని ప్రశంసించాలి, మీ గురించి చెప్పాలి, ఒక నిమిషం మాట్లాడాలని చేశాను ఈ పూట. మరి మళ్ళీ రెండోసారి, ఇందాక ఒకసారి నేను మామూలుగా అన్ని విన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా విన్నాను. చాలా చాలా ధన్యవాదాలండి. అలాగండి, ఇప్పుడు మన రవి గారేంటి, శ్రీదేవి గారేంటి, మరీ ముఖ్యంగా వీరేంద్ర అంటే ఆఖరిని మా శోభారాణి గారి పేరు చెప్తున్నానంటే కారణం ఆవిడ నాకు ఇచ్చే సొనుమ మీద ఆఖరిని చెప్పిన ఆవిడ పేరు. నిజంగా ఇటువంటి మాటలు రాయటం, ఇటువంటి కథ తీసుకోవటం ఇది మామూలు విషయం కాదు. నిజంగా చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, ఈ సబ్జెక్ట్ మీద కూడా చాలా మంది మారుతారు, ఇటువంటి పనులు కూడా చెయ్యరని కూడా నేను భావిస్తున్నాను. నిజంగా ఇవి విన్నవారు ఎవరో కూడా అలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరైనా వింటమైతే మాత్రం వెంటనే చదువుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. మరి మరి మనిషి మారినే చాలు సార్, ఒక్క మనిషి మారినే చాలండి. అదే అదే అనుకుంటున్నాను వీరేంద్ర గారు. నేను నిజంగా మీ అందరికి ధన్యవాదాలు. ముందు ముందు ఇటువంటి ప్రోగ్రాం మరి ఇవ్వాలండి. అలాగే అమ్మా శోభారాణి గారు విశ్వనాథ్ గారు వచ్చేస్తారండి. నమస్తే అండి విశ్వనాథ్ గారు, బాబా గారు మీ ఆశీస్సులు కావాలండి మాకు. నీకెప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా, మీ హాస్పిటల్ ఇట్లాగే 10 అంతస్తుల పైకి 10 అంతస్తుల పక్కకి. సరే బాబా గారు, బాబా గారు 100,000 రూపాయలు ఇప్పాడు బాబా గారు. బాబా గారు 1 మినిట్ ఉండండి, మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. హలో అండి. ఓకే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరు కట్ అయిపోయినట్టున్నారండి, మరొకసారి ప్రయత్నం చేయండి. మొబైల్ ఆత్మీయులు త్యాగరాజు గారు అంట, మరి ఏంటండి మాట్లాడరు త్యాగరాజు గారు? కాదండి శోభారాణి గారు, డాక్టర్ చెప్పండి. శోభారాణి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది త్యాగరాజు గారు. ఎక్కడ ఉన్నారు ఏమో మరి డాక్టర్ గారు, మీరు ఒక విషయం గమనించారా అండి? ఏంటండి చెప్పండి బాబా గారు. త్యాగరాజు గారికి కొంచెం దగ్గున్నట్లుంది మేడం. కాల్ చేశారు కదా త్యాగరాజు గారికి, ఆ దగ్గంతా పోతుందండి. ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? డాక్టర్ శోభ అండి. కాదండి, 4 ECG, 4 CT scan, 50 బ్లడ్ టెస్ట్లు రాస్తే 1,00,000 రూపాయలు ఫీజు అవుతుందండి ఆ టెస్ట్లు అన్నిటికి. ఇప్పుడు అసలు ఫస్ట్ కౌంటర్ దగ్గర ఎవరు లేకుండా చేస్తారు. కొద్ది త్యాగరాజు గారు ఉన్నారా అండి? త్యాగరాజు గారు మీ క్లినిక్ పేరు చెప్పలేదు నాకు. చెప్పానండి క్లినిక్ పేరు. వస్తే పంపిస్తాం అండి, వస్తే పంపిస్తాం క్లినిక్. స్వతంత్ర భారత్ క్లినిక్ పేరు సార్. ఇప్పుడు నెంబర్ టూ అకౌంట్ నడుస్తుంది, కాంపౌండర్ పేరు మీద పంపించండి సార్. కలెక్షన్ 1,00,000 రూపాయలు ఏంటి సార్? అంటే ఆడిట్గా దొరకకుండా మేము కాంపౌండర్ అకౌంట్ లేస్తాం సార్. కాదండి, డాక్టర్లు ఏవైనా చేయగలరండి. నిజంగా మీ స్కిట్ వింటుంటే మా ఊర్లో ఒక డాక్టర్ గుర్తొచ్చిందండి. అవునా అండి? అబ్బబ్బబ్బబ్బా, అందరూ ఏంటండి అది గుర్తొచ్చింది ఇది గుర్తొచ్చింది అంటున్నారు. నిజంగా మా స్క్రిప్ట్ అంత నచ్చిందండి. మేము ధన్యం అయినట్టే. అంటే యాక్చువల్ గా మీరు సమాజంలో జరుగుతున్నది వినిపించారు కాబట్టి అందరికీ గుర్తొచ్చింది. ఆవిడ పేరు ఎందుకు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి అండి. ఆవిడ దగ్గరికి వెళ్ళినా మా ఊర్లో ఇదే పరిస్థితి అండి. త్యాగరాజు గారు మాట్లాడరేంట? త్యాగరాజు గారు మీరు మౌనంగా ఉంటేలా, మీరు మాట్లాడండి. త్యాగరాజు గారు మాట్లాడతారు, కొంచెం సేపు అందరు సైలెంట్ గా ఉండండి. త్యాగరాజు గారు చెప్పండి. అయ్యో కాల్ కట్ అయిపోయినట్టుంది త్యాగరాజు గారిది. నాన్నగారు ఎక్కడా? ఎక్కడా లేరు అసలు. త్యాగరాజు గారు మళ్ళీ కాల్ చేయండి. కాల్ త్యాగరాజు గారు, బాబా గారు చెప్పండి. ఇంకా మీ హితబోధ ఏం చేస్తారో మాకు చెప్పండి. మేమేమన్నా
మార్పులు చేర్పులు ఏమైనా చెయ్యాలంటే చెప్పండి. అంటే నేను కూడా ఒక చిన్నపాటి కథ కొన్నే అండి, మీ స్క్రిప్ట్ ఇన్న తర్వాత నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ ని కూడా ఇంప్లిమెంట్ చేసి మీకు పంపిద్దామని డిసైడ్ అవుతున్నాను. పంపించండి. కాదండి, మీకొకటి లక్ష్మీ గారికి ఒకటి, వినయ గారికి ఒకటి, ముగ్గురికి పంపించాలన్నదే నా ధ్యేయం అండి. పంపించండి బాబా గారు. అసలు మీకు సాధ్యం కాదు ఏమన్నా ఉందంటారా చెప్పండి. మీరు అలా కళ్ళు మూసుకొని ఇలా అనగానే పేపర్ మొత్తం నిండిపోతుందండి మేట తోటి. బాబా గారు, బాబా గారు ముఖ్యంగా చెప్పాలంటే మనం చెప్పండి చెప్పండి ఓపెన్ గా చెప్పుకోవచ్చు. మనం ఇలా కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి మూలం లక్ష్మీ గారు. అవునండి, అవును. ఇలా మన పరంపర కొనసాగుతుంది. మనకి త్యాగరాజ్ గారు స్కైప్ లోకి వచ్చారండి. త్యాగరాజ్ గారు వచ్చారండి. నమస్తే అండి త్యాగరాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. స్వతంత్ర భారత క్లినిక్ అధినేతలైనటువంటి డాక్టర్ శోభారాణి గారికి నమస్తే. మామయ్య నాన్నగారు నమస్కారం. బాబు కోడలు ఎలా ఉంది? ఏంటి అలాంటి హాస్పిటల్ కి తీసుకెళ్ళావు నాన్న? మాకు తెలియక నష్టపోయావు నాన్నగారు. లక్ష రూపాయలు వదిలించుకున్నాను నాన్నగారు. ఏంది లక్ష రూపాయలు? ఆవిడకి తగిలించండి, మనకి రెట్టింపు వచ్చాలి, మన డబ్బు వచ్చేయాలి. ఎటు నా మనోరాలు పోయింది, కనీసం ఆ డబ్బన్న వస్తాయి కదా. ఏంటండి మీరు అందరూ వాళ్ళ వైపు మాట్లాడితే ఎలా అండి? ఇంత కష్టపడ్డాను, నా వైపు ఎవరు మాట్లాడరు. ఒకసారి అటువైపు వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మనకొక ఆత్మీయులు వచ్చారండి, మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హాయ్ చెప్పేస్తాను, వన్ మినిట్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు, వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నానండి. అబ్బబ్బబ్బా, ఆ వాయిస్ లోనే ఉందండి మంచి అన్నయ్యతో పాటు జోష్ వచ్చింది. చాలా మంది ఉన్నారు కాబట్టి నా అభిప్రాయం అర్జెంట్ గా చెప్పేస్తానండి. ఇప్పుడు ప్లేట్ లో టిఫిన్ పెట్టేసుకొని దాని టేస్ట్ ఎలా ఉంది అని ఆలోచించే లోపే ప్లేట్ ఖాళీ అయిపోయిందండి. అయ్యో ఎలా అండి? చెప్తారన్నయ్యా టోటల్ గా బాగుంది, కాకపోతే ఏంటంటే నీటివి ఇంకొక 5 మినిట్స్ ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించిందమ్మ. ఓకే ఓకే అండి, ట్రై చేద్దాం. అదన్నమాట ఇది ఇదొక్కటి మీరు గుర్తించండి, ఎందుకంటే చాలా చిన్నదిగా అనిపించింది అనమాట. యా, అయితే అందరూ బాగా ఎఫర్ట్ పెట్టారు. అండ్ వీరేంద్ర గారి వాయిస్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీ ముగ్గురి గురించి చెప్పాల్సింది ఏం లేదమ్మా, మీరు ఆల్వేస్ చేసేస్తారు. అండ్ వీరేంద్ర గారు కొత్తగా వచ్చారు కాబట్టి వారు కూడా ఏమాత్రం బెరుకు లేకుండా చక్కగా బ్రహ్మాండంగా చేశారు. త్రిపాత్రాభినయం అండి, ఒకటి కాదండి మూడు పాత్రాలే. అవునండి అవునండి అవునవును. సో అన్ని కూడా బాగా చేశారు. సో ముందు ముందు వీరేంద్ర గారికి ఏదన్నా బాగా గట్టి క్యారెక్టర్ ఇవ్వాలండి. మరి వీరేంద్ర గారు వింటున్నారో లేదో నాకు తెలీదు. వింటున్నారు వింటున్నారు. ఓకే ఓకే. సో ఇదమ్మా నా అభిప్రాయం, బాగుందమ్మా మీ కృషికి మరి ధన్యవాదాలు, చాలా చక్కగా చేశారు, చాలా బాగుంది. సో మరి మిగతా కాలర్స్ కు అవకాశం ఇస్తూ మరి నేను ఉంటానమ్మా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శోభారాణి గారు, మీరు చాలా మంచి దర్శకత్వం, చాలా చక్కగా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని చాలా చక్కగా చేశారు. కాకపోతే వెంకటరెడ్డి గారికి నేను కూడా ఏకీభవిస్తున్నాను, చాలా తక్కువ సమయం తీసుకున్నారు. ఇంకా భవిష్యత్తులో మీ స్కిట్ అనేటువంటిది కాస్త ఇవి పెంచండి, ఎందుకంటే ఇంత చక్కటి స్కిట్ ఇంకాస్త పెంచి ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. సో అసలు మా కొడుకు కోడలికి ఒక డ్యూయెట్ పెట్టకపోయారా? నాన్నలాగే ఉంటాడు అని కాదండి, మీ కోడలు అయితే డ్యూయెట్ పాడుతుందండి, మరి కొడుకు రాదు కదా, ఎలా ఏం చేయమంటారు? అందుకునేనండి పాటలు నేర్పించండి తప్పకుండా. సో చాలా చాలా బాగుంది,
చాలా చాలా బాగుంది. మీరు సమయం ఇంకాస్త ఎక్కువగా ఉన్నట్లు తీసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీ ముఖ్యకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒక దశకు వచ్చేసారు. వీరేంద్ర మొదటిసారి వచ్చినప్పటికీ కూడా రావడమే త్రిపాత్రాభినయంతో రావడం అసలు నిజంగా చాలా కొత్తదనం అయినటువంటిది ఏమాత్రం లేకుండా చాలా చక్కగా చేశాడు వీరేంద్రకి. విహాల్సి ఉంది రా అనగానే వెంటనే కాల్ లైన్ లోకి వచ్చేవాడు అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. భవిష్యత్తులో ఇంకా మంచి స్కిట్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీ కాంబినేషన్ చాలా బాగుంది. మీ కోడలు చాలా చాలా థ్యాంక్ యూ మావయ్య అంటే స్వీట్ వాయిస్ తో చెప్తుందండి. మీకు చెప్తోంది ఆరోగ్యం బాగుందమ్మా. ఇంకెప్పుడు హాస్పిటల్ వైపు కూడా చూడద్దు నాన్నగారు. ఆ పక్కింటావు ఏదో చెప్పేదని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లేసి డబ్బులు ప్రతిసారి పోయినప్పుడల్లా 1000 లాస్ట్ వచ్చిన 100,000 రూపాయలు. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. 1 మినిట్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు విఠల్ గారు వెల్కమ్ అండి. నాగే ఉంటాడు. మార్నింగ్ కూడా విన్నాను స్కిట్, చాలా బాగుంది. అంటే అప్పుడు కొంచెం అందరు రైట్ టైం కి కనెక్ట్ కాలేదు కదా, అందుకే ఇప్పుడు చాలా బాగుంది. పాటలు చేర్పించండి. 1 మినిట్ విఠల్ గారు మాట్లాడుతున్నారు. మీరు సమయం ఇంకాస్త ఎక్కువగా ఉన్నట్లు తీసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒక దశకు వచ్చేసారు. వీరేంద్ర మొదటిసారి వచ్చినప్పటికీ కూడా రావడమే త్రిపాత్రాభినయంతో రావడం అసలు నిజంగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మాత్రం లేకుండా చాలా చక్కగా అందరి ఆశీస్సులు ఇలాగే ఉంటే ఇంకా ఇంకా చేయడానికి మేము కూడా ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మరి ఇంకెవరున్నారు లైన్ లో? 1+2 అని కనబడుతున్నారు. ఎవరండి? కాళా శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. ఇంకా చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. ఏముంది, సూపర్ డూపర్, చాలా బాగుంది. పొద్దుటి కంటే ఇంకా క్లారిటీ బాగా వచ్చింది. ఈ క్రెడిట్ అంతా కూడా సతీష్ కే చెందుద్ది. చాలా బాగా క్లారిటీ ఉంది అంటే సతీష్ యొక్క కృషి అన్నమాట. అసలు గారు విఠల్ గారు ఉన్నారంట, మనకు ఒక్కసారి విఠల్ గారితో మాట్లాడేసేద్దాం. విఠల్ గారు హాయ్ హాయ్ అండి, నేను లైన్ లో ఉన్నాను. అదే మీరు ఎవరు +2 అని అంటున్నారు, ఇక్కడ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, ఎవరు కనిపించలేదు, ఒక తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తప్ప. అవునండి, నాకు కూడా అదే కనబడుతుంది, అందుకే నాకు అర్థం కాలేదు. సో ఓవరాల్ చాలా బాగుందండి, రియల్లీ ఎంజాయ్డ్ అండ్ ఆల్సో శ్రీదేవి గారు చాలా సూపర్ గా రియల్లీ అది అంటారు చూడు, అది నేచురల్ గా చేస్తున్నారు. మనకి విలాస్ గారు వచ్చారండి, మనకి విలాస్ గారు వచ్చారండి. విలాస్ గారండి నమస్కారం అండి. నమస్కారం శోభరాణి గారు, వీరేంద్ర గారు, రవీంద్ర గారు, శ్రీదేవి గారు. చాలా చక్కటి స్కిట్ అండి. నేటి భారతం మంచి కనువిప్పి కలిగే విధంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉందనేది చెప్పారు. నిజంగా మంచి మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి స్కిట్స్ ఇంకా రావాలని కోరుకుంటూ ఒక్కసారి అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి విలాస్ గారు. థ్యాంక్ యూ విలాస్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ వీరేంద్ర గారు, శోభరాణి గారు, రవీంద్ర గారు, శ్రీవి గారు. బాయ్. మనకి ఇంకా ఎవరు లైన్ లోకి వస్తున్నారండి? ఎవరు లేరా అండి? అందరూ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మనకి విఠల్ గారు కూడా ఉన్నట్టున్నారు కదా. విఠల్, విఠల్ గారు చెప్పేసి మనకి టైం కూడా ఎంత లేదండి. నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్. నిజంగా వీరేంద్ర గారు కూడా సూపర్ చేశారు. రవీంద్ర గారు అంటే ఆల్రెడీ ఆర్జేలు మీరు ఇద్దరు ఉండి కూడా, ముగ్గురు ఆర్జేలు ప్లస్ మన అంటే కొత్తగా మన కాలర్స్ ను కూడా తీసుకొని మీరు చాలా మంచి స్కిట్ చేశారు. సూపర్ అండి, ఓవరాల్ గా సూపర్ బాగుంది.
శ్రీనివాస్ గారు తొందరగా చెప్పండి, ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉందండి మనకి టైం. మనకొక మొబైల్ వచ్చేసారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు శోభారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేనండి శిల్పాక వెంకట సుబ్బారావు, తలుపులు రామచంద్రపురం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. శోభారాణి గారు, శ్రీదేవి గారు, వీరేంద్ర గారు, రవీంద్ర గారు అందరూ కూడా చాలా బాగా నా స్కిట్ చాలా బాగా చేశారండి, రక్తి కట్టించారు. నేను రాను బాబో ఈ దగా మరి యుఎస్ నుంచి ఒక్క నిమిషం అండి, యుఎస్ నుంచి చాందిని ఫోన్ చేశారండి. చాందిని గారు లైన్ లోకి వచ్చేసారండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో చాందిని. హాయ్, హలో అండి. హాయ్ అండి. చాందిని బాగున్నావమ్మా? ఆ బాగున్నామండి. మా కోడలండి శ్రీదేవి గారు. మా అమ్మాయి అండి. హాయ్ అండి. హాయ్ చాందిని గారు, బాగున్నారా? ఆ బాగున్నామండి. ఒక్క నిమిషం చాందిని, 1 మినిట్ లైన్ లో ఉండి చాందిని. ఇక్కడ సుబ్బారావు గారు ఉన్నారు, 1 మినిట్ మాట్లాడి వచ్చేస్తాను. సుబ్బారావు గారు చెప్పేసేయండి, మనకి టైం ఎంత లేదండి, 3 మినిట్స్ మాత్రమే ఉంది. చాలా బాగా వచ్చిందండి స్క్రిప్ట్, చాలా బాగుంది. ఇలాంటి ఇంకా ఈ సంఘంలో ఇలాంటి ఈ డాక్టర్స్ ఉన్న వాళ్ళకి కళ్ళు తెరిపించారు, ముఖ్యంగా ఈ నాటకంలోను. ఈ సంఘంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఈ చీడ సమాజానికి తుప్పుని వదిలిచారు ఈ నాటకం ద్వారాను. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఈ నటించినటువంటి నటీ నటులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాంకేతిక సహాయం అందించినటువంటి సతీష్ గారు అండి, సతీష్ గారే, వారికి కూడా ఈ నాటకంకి ప్రోత్సహించి బాగా పైకి చక్కగా తీర్చిదిద్దినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి సుబ్బారావు గారు, ఇలాగే కాల్ చేస్తుండీ. కీప్ స్మైలింగ్ అండి, బాయ్ అండి. చాందిని గారు మీరు కూడా మాట్లాడేసేయండి, 2 మినిట్స్ మాత్రమే ఉందండి మనకి టైం. హలో అండి. హలో, అందరు బాగున్నారా అండి? ఏంటి మన మా స్టోరీ విన్నారా? ఆ విన్నామండి. ఎలా అనిపించింది? చాలా 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 బాగుంది. మా అత్తగారు చేయడం బాగోకపోవడమా? చాందిని చెప్పండి. చెప్పండి. అంతేగా మనం, అంతే కదా ఏదైనా? ఆ అవునండి, అంతేగా. అవును, చేస్తున్నాడు. శ్రీ రియాన్స్ స్కూల్ కి వెళ్ళాడండి. అడిగానని చెప్పండి చాందిని, మనకి టైం కూడా అయిపోయింది చాందిని. కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాయ్ చాందిని. మరి చూడండి, మా ఈ చిన్న స్కిట్ కి మీరందరు ఇంత మంది మమ్మల్ని ప్రోత్సహించి మాకు ఇంతటి ఆనందాన్ని ఇచ్చినందుకు నిజంగా మీ అందరికి మేము చాలా రుణపడి ఉంటామండి. మా టీం తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు మాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఇలాగే మీరందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి మేము భవిష్యత్తులో ఇంకా ఏమైనా స్కిట్లు వేయడానికి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చిన మరి విలాస్ సార్ గారు కూడా ఇవాళ లైన్లోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అనేది చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. విలాస్ గారు ముందుగా మీకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి మనకి టైం కూడా సమయం కూడా అయిపోయింది కాబట్టి మేము ఇంతటితో మేము మరి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు మీరు కూడా ఎండింగ్ చెప్పేసండి. అందరికి బాయ్ అండి. బాయ్ బాయ్. థాంక్స్ అండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. థాంక్యూ విలాస్ గారికి, మామా గారికి, వెంకట గారికి, అందరికి థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికి. మామా మహేష్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి. మామా మహేష్ గారు మీకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము ఇంకా సెలవు తీసుకుంటున్నాం.